తప్పుడు వార్తలు అసత్య ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. ఉదాహరణ చెప్పిన ఒక ఫోటో, ఓటు వేసిన అనంతరం ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎంత అబద్ధం అది, అబద్ధం కదా. జగన్మోహన్ రెడ్డి గారేమో పులివెందుల్లో ఓటేసాడు, చంద్రబాబు నాయుడు గారేమో తాడేపల్లి. ఎట్లా ఒకళ్ళకొకళ్ళు ఎట్లా ఎదురుపడతారు, అబద్ధం కదా అది. నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు. చెప్పండి మీరు, గత ఆదివారం నేను ఎక్కడున్నాను, మొదటి ఆదివారం ఎక్కడుంటాను, రెండో ఆదివారం, గత ఆదివారం నేను ఎక్కడున్నాను, ధవళేశ్వరంలో కూడా ఓటు హక్కు ఎలా వినియోగించమని చెప్పాను, క్లియర్గా యూట్యూబ్లో ఉంది ఆరాధన అంతా. లోకల్ యాప్ వేటు న్యూస్ అనేవాళ్ళు నా ఫోటో ఒకటి, సతీష్ కుమార్ గారిది ఒకటి, వార్త ఒకటే, అందులో ఏమనుంది, దైవజనులు క్రైస్తవులంతా వైసీపీకి మద్దతు ఇవ్వాలని హోస్సన్న మినిస్టర్ జాన్విస్లీ గారు ఒక్కనిసి చెప్పారు. క్రైస్తవులంతా లాలాచెరు హోస్సన్న మందిరంలో సమావేశపరిచి, ఆదివారం నేను సమావేశపరిచేదంట, నీ నోట్లో మట్టి కొట్ట, ఆదివారం అందరూ వస్తారు కదా, అయినా నేను లాలాచెరువులో లేని కదా, ధవళేశ్వరంలో కదా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని హితవు పలికారు. నేను ఎక్కడ పలికాను, మణిపూర్లో జరిగిన అల్లర్ల గురించి తదేకంగా మాట్లాడాడు, నేను ఎక్కడ మాట్లాడాను రా, అసలు నేను ఎక్కడ మాట్లాడాను, నేనున్నది ధవళేశ్వరంలో. ఫేక్ న్యూస్, నకిలీ, తప్పుడు, అసత్య ప్రచారాలు చేశారు. నేను ఎవ్వరికీ ఓటేయమని చెప్పలా, నేను ఎవ్వరికీ చెప్పలేదు, ఇంతవరకు చెప్పలేదు, చెప్పబోను కూడా. ఎందుకు, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నా కోసం ఏం చెప్పాను, నేను ఒక సేవకుని గనక నా దేవుని సేవ సాఫీగా సాగడానికి ఏ ప్రభుత్వాలు అయితే ఉంటే బాగుంటుందో వాటి కోసం ప్రార్థన చేసి ఎవరికొవరికి వేస్తానని చెప్పాను. మీరైతే కుటుంబాలు బాంధవ్యాలు బంధాలు ఉన్నాయి కనుక భార్య పిల్లలు మీకు ఏది మేలు అనుకుంటే వాళ్ళకి వేసుకోండి అని చెప్పి, అంతేగాని నేను చెప్పలేదే. అని నేను లాలా చెరువులో లేను కదా, నేను మణిపూర్ సంగతి మాట్లాడలేదు కదా, అంచేత నకిలీ, తప్పుడు వార్తది, అసత్య ప్రచారాలు. కొంచెం ఆత్మీయులైన వాళ్ళు గమనిస్తూ ఉండండి. బాధ కలిగిన సన్నివేశం ఏంటంటే, అది నకిలీనా నిజమా అని తెలుసుకోకుండానే ఆ వార్తని 10 మందికి పంచేస్తున్నారు, అది బాధ.